అవాం న్యూస్ కి స్వాగతం. రంగురంగుల విగ్రహాలు వద్దు, మట్టి వినాయకులనే ప్రతిష్ఠించాలని కోరుతూ బైంస పట్టణానికి చెందిన దత్తుసాయి పిల్లల ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మట్టి గోపేడతో తయారు చేసిన దాదాపు 1000 గణపతి ప్రతిమాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ విజయానంద్ మాట్లాడుతూ ప్లాస్టరైజ్ విగ్రహాల వల్ల జరిగే ప్రాణహానిలను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు యువకులు భాగస్వాములై పంపిణీ కార్యక్రమం చేపట్టారు. నమస్తే నమస్తే. సరే ఇది మంచిది. ఈరోజులో దత్తసాయి ఆసుపత్రి తరఫున 999 మట్టి విగ్రహాలను వితరణ చేస్తున్నాం. ఉద్దేశం ఏంటంటే, మన ప్రాచీన కాలం నుంచి మనము వినాయకుడిని పూజిస్తూ వస్తున్నాము. మనది ప్రకృతి ఆరాధ్య సంప్రదాయం కలిగిన ఒక్కొక్క దేశము భారతదేశము. దీని పట్ల మన ప్రజల్లో అవగాహన కల్పించాలి. మనము ప్రాచీన కాలంలో చెరువు మట్టితో చేసిన వినాయకుల్ని మనము తెచ్చి తయారు చేసి దానిని పలు రకాలైన వనస్పతులు ఆకులతోటి పూజించి పలు రకాలైన సుగంధ ముదల్ మండల కేంద్రంలో ఉన్న ఖజానా చెరువులో పసికందు మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. आज का नहीं, तीन चार दिन में. ఇక్కడ వరకు కూడా
సమయంలో గుర్తు తెలియని నవజాత శిశు బాడీ మృతదేహం లభించడం జరిగింది. మనము ఈ శిశువు యొక్క మరణం అనేది ఏ విధంగా సంభవించిందో మనకు ప్రస్తుతానికి తెలియదు. మేబీ ఎవరైనా చనిపోయిన తర్వాత శిశువును పడేసిండవచ్చు, లేకపోతే ఆ శిశువు యొక్క జననాన్ని దాచడానికి అంటే మేబీ ఇల్లీగల్ ఎఫైర్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా కారణం అయినవచ్చు. అలాంటి బేబీ మరణించిన అంటే పుట్టిన తర్వాత పడవచ్చిన అనుమానంతో మేము వీఆర్ఓ గారితో పిలిచి తీసుకుని కేసు నమోదు చేసినాము. దాని యొక్క ఎంక్వైరీ ఏ విధంగా అంటే శిశువు యొక్క మరణానికి కారణం అనేది ఏ విధంగా జరిగిందో మనము ఎంక్వైరీలో తెలుస్తుంది. దాని తర్వాత మా యొక్క ఎంక్వైరీ ప్రకారము ఒకవేళ శిక్ష ఒకవేళ ఎవరైనా కావాలని చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం దీన్ని మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం మనని కేసు నమోదు చేసి శిక్షణ చేసి కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం. బైన్సా పట్టణంలోని అన్ని వాడవాడల్లోని గణేష్ మండపాలలో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మంగళమూర్తి గణపతి బప్ప అందరికీ నమస్కారము. బ్రాహ్మణ్ సమాజ్ సార్వజనిక్ గణేష్ మండల్ తరఫున అందరికీ అహింసా వాసులకు స్వాగతం సుస్వాగతము. అందరికీ గణపతి ఉత్సవ శుభాకాంక్షలు. మా బ్రాహ్మణ్ సమాజ్ గణపతికి ఈ సంవత్సరము 101వ సంవత్సరంలో మేము అడుగుపెట్టాము. గత సంవత్సరము 100 సంవత్సరాల వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాము. ఈ మా బ్రాహ్మణ్ సమాజ్ యొక్క గణపతి మొత్తం తెలంగాణలోనే ఫస్ట్ గణపతిగా స్థాపించడం జరిగింది. ఈ బ్రాహ్మణ్ సమాజ్ గణపతి 1919లో ఇక్కడ స్థాపించడం జరిగింది. గత సంవత్సరం 100 సంవత్సరాల వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాము. ఈ సంవత్సరము 101వ సంవత్సరంలో అడుగుపెట్టి శ్రీ గణపతి యొక్క కృపా కటాక్షాలు ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము. ముదర్ మండల కేంద్రంలోని మహాలక్ష్మి గల్లీలో ఈ రోజు చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ అఖండ బ్రహ్మచారి గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్థాపిత ధూపం మగరాపయామి, స్థాపిత దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి. ఓం భగవ ప్రసాద దత్త విగ్రహరేణ్యం భగవో దేవ శ్రీమతి భయో యోహ ప్రతిగ్రహాయం ప్రాణాయ స్వాహ కపాయ స్వాహ జ్ఞానాయ స్వాహ కుమారాయ స్వాహ కుమారాయ స్వాహ బ్రహ్మ నిర్ణయ సమర్పయామి. శ్రీ వర సిద్ధి వినాయకాయ నమః. మహానైవేద్యం సమర్పయామి. కొబ్బరిగా గుర్తిగా మీ నాగవల్లి ఎదలవర్గం కర్మైలా సమయకం తాంబూలం ప్రతిగమ్యతాం తాంబూలం సమర్పయాం సమర్పయామి. ఓం వ్యాసలిని వ్యాపలా పుష్ప వ్యాస పుష్పని నిమర్భగే ప్రసూత గమ్మి వల్లది భూయామి. Oh,
ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.